ఓకే, పిఠాపురంలో మరి అంత దగ్గరగా తిరిగినటువంటి మీకు టీడీపీ ఇన్ఛార్జి వర్మతో ఎందుకు విభేదం ఏర్పడింది, ఎందుకు వైరుధ్యాలు వచ్చినాయి? సార్, వర్మ గారితో ఎందుకు వైరుధ్యాలు వచ్చినాయి అంటే, సార్ నేను ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కూడా నేను మెసేజ్ పెట్టానండి, సర్లే పర్వాలేదండి ఆయన పాపం ఏమనుకుంటున్నారు ఏంటో, ఇప్పుడు మిత్రపక్షంలో ఉన్నారు మిత్రపక్షం అంటే ఎందుకని అంటే, జనరల్గా తను స్ట్రైట్గా ఉంటాడు, తను స్ట్రైట్గానే ఉంటాడు, అయితే రాజకీయంగా తను ఎక్కువ ఆశించి ఉండొచ్చు. సరే, రాజకీయంగా పొత్తులో భాగంగా ఎవరైనా సరే త్యాగం చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకే గారికి ఎవరైనా సరే త్యాగం చేయాల్సిందే కదా సార్. వాళ్ళకనే కాదు సార్, ఇప్పుడు ఎంతోమంది పెద్ద లీడర్స్ కొన్ని జనసేనకి ఇచ్చిన దాంట్లో టీడీపీ త్యాగం చేసింది, త్యాగం చేశారు. ఒక్కసారి కూడా పదవిని చూడని జనసేనకి 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు కూడా త్యాగం చేశారండి, అందరూ త్యాగం చేశారు. ఎందుకు తనతోటి అక్కడ ఎందుకు సెట్ కాలేదంటే, నేను ఒక్కడనే త్యాగం చేయదంటే కుదరదు కదా సార్, అన్నీ నాకే, నేను ఒక్కడనే నాకే కావాలి అంటే కష్టం కదా సార్. ఆ భావన ఉందంటారా వర్మలో? సార్ లేకపోతే కలిసి పనిచేద్దాం సార్, నేను రెడీ. ఓకే, మీరు రెడీ? నేను రెడీ. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి నేను కలిసి బొక్కే ఇచ్చి రమ్మని కలిసి పనిచేద్దాం అంటే రెడీ, ఆయన్నే ముందు ఉండమని నేను వెనకాల ఉంటాను, అయినా పర్వాలేదు, ఏం చేయమంటారో చెప్పండి, నేను చేస్తానికి రెడీ. ప్రజల ముందు నేను వెనకనుకో సార్, రాష్ట్రం సార్, రాష్ట్రం ఫస్ట్. ఈ వైసీపీ నుంచి నేను ఎమ్మెల్యే అవుతానా, వర్మగారు ఎమ్మెల్యే అవుతారా అనేది ఇంపార్టెంట్ కాదు సార్. ఓకే, రాష్ట్రంలో వైసీపీని దించాలి సార్, దానికి అందరూ కలుస్తున్నాం, కలిసినప్పుడు కొంతమంది త్యాగాలు తప్పు, కొంతమంది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, సో ఇవన్నీ తప్పు అండి. నేను ఒక్కడనే, నేను ఎవరు మిగతా వాళ్ళు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం చేయను అంటే అది ఎలా అవుతుందండి, డిఫరెన్స్ డిఫరెన్స్ అలా అలా కష్టం కదా సార్. ఇప్పుడు అంటే పిఠాపురం లాంటిదే సరే, చాలా నియోజకవర్గాల్లో ఒక డిస్టర్బెన్స్ ఉంది, చాలా మంది అడ్జస్ట్ చేయవలసి వచ్చింది, కొంతమంది జనసేన పార్టీ ఎక్కువ స్థానాలు ఎక్స్పెక్ట్ చేసింది, అందరికీ రాలేదు, టీడీపీకి ఆ స్థానాలే కావాలనుకుంది, కొన్ని వాళ్ళకి కుదరలేదు. ఈ ఈ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్లో అంటే ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, అక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిణామాలు ఏమైనా ఉన్నాయా సార్? అది నాయకులకి సార్, పబ్లిక్ కాదండి, పబ్లిక్ ఏం లేదు, క్యాడర్కి పబ్లిక్కి అసలు ఏమీ లేదండి. ఇప్పుడు పిఠాపురంలో ఇబ్బంది అయినా వర్మగారికి తప్ప క్యాడర్కి అది కాదండి,